హలో బాబు, మాట్లాడడానికి రెడీగా ఉన్నావా? అబ్బో, ఏంది బాబు, సినిమా షూటింగుల్లో దర్శకుడు స్టార్ట్ ఓకే అని ఎప్పుడు అంటాడని యాక్టర్ ఎదురు చూసినట్టు ఎదురు చూస్తున్నావో? సర్లే, ఏం చెప్పడానికి వచ్చావో? నేను కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఇదిగో బాబు, ఎప్పుడు ఇదే మాట్లాడతావేంది? జగన్తో పాటు నువ్వు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నానంటావో? నీ పార్టీ నుంచి వరుసగా వికెట్లు పడుతుండేసరికి నీ ఫ్రస్ట్రేషన్ పీక్స్కెళ్ళి ఇట్లా మాట్లాడుతున్నావే ఏందే? సర్లే, నీ బాధ ఏందో చెప్పు. ఓసారి బాధ వేస్తుంది. ఏంది ఇది బాధ చెప్పమంటే బాధ వేస్తుంది అంటావో? మీ బాధలు తీర్చడానికేదా ఈ ప్రోగ్రాం? ఇంతకీ అదేందు కక్కి? 47 చూశాను, ఎప్పుడూ లేనటువంటి ఇబ్బంది, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారు, మానసికంగా ఆందోళన గురి చేస్తున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఓహో, జగన్ నిన్ను అన్ని రకాలుగా బాధలు పెడుతున్నాడని ఫీల్ అవుతున్నావా? ఒకప్పుడు నువ్వు కూడా కాంగ్రెస్తో జత కలిసి జగన్ని జైల్లో పెట్టి ఎంతో ఇబ్బంది పెట్టారుగా, దానికేం చెప్తావు? ఆర్థికంగా ఇంకొక పక్కన పని లేకుండా ఇప్పుగా నీకు పని లేదన్నట్ట ఫీల్ అవుతావేంది? ఎప్పుడు నీకే చేతి నిండా పనులుండి వేరే పార్టీల వాళ్ళు ఖాళీగా చేతులు పిసుక్కుంటా కూర్చోవాలా ఏందే? ఇంకొక పక్క అనారోగ్యంతో లేకపోతే ఇది చూసినప్పుడు ఏమవుతామనే భయంతో బయట కూడా రాకుండా ప్రాణాలు చేతుల్లో పెట్టుకొని గడిపే పరిస్థితి వస్తూ ఉంది. చూడు బాబు, మీరు గాలి పీల్చకుండా అయినా ఉంటారు కానీ అధికారం లేకుండా ఉండలేరంటే ఏందో అనుకున్నా. కానీ ఇప్పుడు అర్థమవుతుందా ఆ మొక్క నిజమేనానే? పదవి లేకపోయేసరికి ప్రాణాలు అరచేతులు పెట్టుకున్నానంటున్నావు. నీ పర్సనల్ బాధలు పక్కన పెట్టి వేరే బాధలు చెప్పు సామీ. ఈరోజు రాష్ట్రం అంతా కూడా రేపు ఇంటి జాగాలు ఉన్నాయి. వరే వరే వరే, పేదలకి ఇంటి స్థలాలు పంచుతున్నారని అట్ట బాధగా చెప్తావేంది? ఇళ్ల స్థలాలు పేదలకు ఇస్తే ఇప్పట్లో మళ్ళీ మీరు అధికారంలోకి రారని ఫిక్స్ అయ్యావా ఏంది సామి? ప్రజలను అడుగుతున్నాను. ఏంది బాబు అట్ట ప్రజలను అడుగుతున్నానని అంటున్నావు? ప్రభుత్వాన్ని అడుగుతుంటే వాళ్ళు సమాధానం చెప్పడం లేదనే ప్రజల్నే అడుగుతున్నావా ఏందే? ప్రజల్నే నువ్వు ఓట్లు అడిగితేనే నీ మాటలు విని వేయకుండా ఉన్నారు. అట్లాంటి ప్రజలు నువ్వేం చెప్పినా వింటారంటావా? నాకు డౌటే. అధికారం ఉంది, ప్రజలు నమ్మి ఓటేసినప్పుడు అలాంటి ప్రజలకు అన్ని విధాల అండగా నిలబడవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఏంది ఇదే, ప్రజలకి ప్రభుత్వం అండగా నిలబడాలంటున్నావో? ఈ సూక్తులేవో నువ్వు పాటించుండుంటే ఇట్టా ప్రతిపక్షంలో కూర్చునేవాడి కాదుగా. మీరేం చేశారు? 500 రూపాయలు ఒక నెల 1000 రూపాయలు ఏదో ఇచ్చారు తప్ప మీరు ఏమాత్రం కూడా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన లేకుండా పోయింది. కరోనా కంట్రోల్కి ప్రభుత్వం ఏమి చేయడం లేదని చెప్తావేంది? ఇంటింటికి మాస్కుల దగ్గర నుంచి రికార్డు స్థాయిలో కరోనా టెస్టుల వరకు ప్రభుత్వం అన్నీ చేస్తుంటే నువ్వేంది ఎట్లా మాట్లాడుతున్నావో? మొదటి నుంచి కూడా మేము చెప్తూనే వచ్చాం, ఈ సమస్య ఇప్పటితో పోదని మేము చెప్తే మీరు కావాలని మా మీద వ్యతిరేకం చేస్తూ మేమేదో తప్పు చేస్తున్నాం తప్పు చెప్తున్నాం అని చెప్పే విధంగా మీరు మాట్లాడి ఈరోజు సమస్యను జటిలం చేసే పరిస్థితులు వచ్చారు. తస్సదియా బాబు, అందుకే నీకు జనాలు 23 సీట్లు ఇచ్చింది. కరోనాతో సహజీవనం చేయాలి, ఈ వ్యాధి ఇప్పట్లో బోధనే నీ ప్రత్యర్థి జగన్ ఎప్పుడో చెప్పాడు కదా, అప్పుడు జగన్ ఎగతాళి చేసిన మీరు ఇప్పుడు ఆయన మాటని మేమన్నామని కబుర్లు చెప్తున్నారా? కేంద్ర మంత్రి ఒక మాట మాట్లాడి మేము తక్కువ రేటు కరెంట్ ఇస్తున్నాం, మీరు ఇష్ట ప్రకారం కరెంట్ రేట్లు పెంచుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్తే దానికి వ్యక్తిగత దాడులకు దిగే పరిస్థితికి వచ్చారు. వాళ్ళన్నా తమకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రులు మాట్లాడితే కేవలం తిడుతున్నారు బాబు. అదే మీరైతే అమిత్ షా మిమ్మల్ని తిట్టాడని చెప్పి ఆయన తిరుపతి రాగానే రాళ్ళు వేశారుగా, దానికేం చెప్తావు? అంటే ఎవరు ఎక్కడ ఏ మాట చెప్పినా, ఒక మంచి మాట చెప్పినా, ఒక కన్స్ట్రక్టివ్గా సజెషన్స్ ఇచ్చినా మీరు ఏ సజెషన్స్ తీసుకోకుండా మీ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. ఏంది బాబు, నీ సలహాలు జగన్ తీసుకోవడం లేదని తెగ వర్రీ అవుతున్నావు. నువ్వు సీఎంగా ఉన్నప్పుడు పట్టిసీమ నుంచి రాజధాని వరకు ప్రతిపక్షాల సలహా ఒకటన్నా తీసుకున్నావా? నిన్న మీరు చేసిన పనింటి 108, 104
అంబులెన్సెస్. ఇందులో ఏం జరిగింది? కొత్తగా వచ్చాయి అంబులెన్సులు, ఇంతవరకు లేవా? ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ టైంలో 1800 అంబులెన్సులు ఇచ్చారు. తస్సదియ బాబువా, కళ్ళార్పకుండా అట్ట అబద్ధాలు చెప్తావేంది? మీ హయాంలో 1800 అంబులెన్సులు తెచ్చుంటే ఇంతవరకు ఎందుకు బయటపెట్టలేదు? అంబులెన్సులు కాగితాలకే పరిమితం అయ్యే మీ జేబులు నింపడానికి ఉపయోగపడ్డాయా ఏందే? వైద్య రంగంలో వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం, పెద్ద ఎత్తున బడ్జెట్ పెంచాం. ఆరోగ్యశ్రీకి బడ్జెట్ పెంచామని కోతలకు వస్తారేంది బాబు? మీరు నిజంగా బడ్జెట్ పెంచుంటే పక్క రాష్ట్రాల్లో ఏపీ ఆరోగ్యశ్రీ కార్డులు ఎందుకు చెల్లవు? ఎవరైతే మీడియా ఉందో వాళ్ళ మీద ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళని రాయనీయకుండా కేసులు పెట్టడం. ఓహో, ఛానల్స్ పై కేసులు పెడుతున్నారని ఫీల్ అవుతున్నావా? వాళ్ళన్నా ఛానల్స్ పై కేసులే పెట్టారు. అదే మీరైతే కొన్ని ఛానల్స్ని మీ మాటలు వినడం లేదని ఏపీలోనే నిషేధించారుగా, దాని గురించి కూడా చెప్తావా? అమరావతి సంపద సృష్టించే ప్రాజెక్ట్. అవును బాబు, నువ్వు చెప్పింది నిజమే. అమరావతి మీకు సంపద సృష్టించే ప్రాజెక్టే. మొన్నే హైకోర్టు, సుప్రీంకోర్టు రంగుల గురించి కామెంట్ చేశారు. ఎన్నిసార్లు అండి, ఇది న్యాయమైంది? ఒక పార్టీ కలర్స్ వేసుకోవడం ఏంటి? ఎవరిచ్చారు మీకు అధికారం? తస్సదియ బాబువా, నువ్వు చెప్పే మాటలకి చేసే పనులకి పొంతం లేదే. అప్పట్లో మీకు ఏ అధికారం ఉందని చెప్పి అన్నా క్యాంటీన్ల నుంచి మరుగుదొడ్ల వరకు అన్నింటికి మీ రంగులేశారు. ఇంకొక పక్క ప్రత్యేక హోదా పైన ఆ రోజు ఏం చెప్పారు, ఈరోజు ఏం చేశారు? ఏంది బాబు, హోదా కోసం ఏం చేశారని ప్రశ్నిస్తున్నావు? హోదా పేరుచితే జైలుకే అన్న నీకు హోదా అనే పదం పలికి అర్హత ఉందంటావా? చెప్పినంత వరకు చాలుగానే ఇంకెళ్ళరా బాబు.